నా ప్రేమైన గ్రామ ప్రజారా, ఈ మధ్యాహ్న కాలము సంగమగా ఈ మధ్య యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శుభవర్తమానమును మీకు తెలియజేయటానికి ఇక్కడ మేము అందరం చేరి ఉన్నాము. కాబట్టి ఒక రెండు నిమిషాలు మరి మీరు ఏ పని చేస్తున్నా నేను చెప్పే మాటలను శ్రద్ధగా ధ్యానించాలని యేసుని పేరిట కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, వారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. మీ కొరకై మరొకసారి చదువుతాను, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలములో నీవు నేను ఎవరికీ లేనట్టి అట్టి గొప్ప మరి ఆధిక్యత అదృష్టము నీకు నాకు ఉందంటే, ఈ దినము నీవు నేను ఈ యొక్క సువార్తను వింటామంటే ఇంకా దేవుని యొక్క కృపలో మనం ఉన్నట్లే. ఆయన మన కొరకై ఆ పరలోకమందు దాచి ఉన్నటువంటి గొప్ప మరి ఆ యొక్క పరలోకములో పరిశుద్ధ పట్టణంలో మనము ఆయనతో పాటు కూడా ఉండాలని సంకల్పించినాడు. కాబట్టి నీవు నేను కూడా ఇంకను ఈ సువార్తను నమ్మడానికే మరి జీవించి ఉన్నాం. కాబట్టి కాలము సంపూర్ణమై ఉన్నప్పటికీ దేవుడు ఇంకా దయా దాక్షిణ్యుడు, కృపామయుడు, కరుణామయుడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడినాడు. కాబట్టి నీవు నేను ఈ దినము సజీవ లెక్కల్లో ఉన్నాం. మన ఇంట్లో, మన ఇరు పొరుగు వారిలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన అన్నదమ్ముల్లో ఎంతో మంది మనకంటే వయసు తక్కువ ఉన్నవారు చనిపోతూ వచ్చినారు. మనకంటే ఎంతో బాగా బతికిన వాళ్ళు చనిపోతూ వచ్చినారు. మనకంటే గొప్ప మరి మేళ్ళు మరి ఆస్తులు ఇవన్నీ ఇచ్చిన వాడు కూడా వెళ్తూ వచ్చినారు. అయినప్పటికీ నిన్ను మాత్రము దేవుడు ఇంకా ఈ భూలోకంలో ఎందుకు వచ్చినాడంటే, మరి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ యొక్క పాపం నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన నిన్ను ఇంకా సజీవ లెక్కల్లో ఉంచినాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరా సహోదరి, మరి నువ్వు ఎక్కడున్నా మరి ఎక్కడ ఏం పని చేస్తున్నప్పటికీ మరొక నిమిషము దీని పట్ల ధ్యానించు. మరి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధంగా సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు చేరలేని. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నేనే మార్గమును, నేనే సత్యమునని తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ మతము కాదు, ఇదేదో మేము మత ప్రచారం చేయడానికి మీ యొద్దకు రాలేదు, కానీ కేవలము ఒక మార్గము. నీవు నేను కూడా ఈ లోకములో ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ మన ఇందరము ఒక్క దినము అదే రెండో రాకడ మరొకసారి ఆకాశములు తెరవబడితే ఆయన వచ్చిన దినము నీవు నేను అందరము కలిసి ఎత్తబడాలని, ఆ పరిశుద్ధ పట్టణంలో ఈ లోకములో మనం అనుభవించిన శ్రమలకి మనము విడిచిపెట్టి ఆ పరలోకంలో ఆ పరిశుద్ధ పట్టణంలో మనందరము సంతోషంగా ఉండాలని ఈ మధ్యాహ్న కాలం మేము ప్రయాసపడుతున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఇది మార్గము, నిత్య జీవానికి మార్గము. ఈ మార్గము నీకు ఎక్కడ ఎవరు బోధించలేరు, ఎవరు కూడా నీకు నేర్పించరు. నీ అన్నదమ్ములు గాని, నీ ఎరుగు పొరుగు గాని, నీ ఆస్తిని బట్టి నువ్వు చెప్పింది చెప్పొచ్చు, నువ్వు ఆడింది ఆట అయి ఉండొచ్చు, నువ్వు పాడింది పాట అయి ఉండొచ్చు, కానీ ఈ వాక్యము ఈ మర్మము నీకు ఎవరు కూడా బోధించరు. ఈ మర్గ ఈ మర్మమును ఈ బోధనను నిర్లక్ష్యం చేయకు. ఈ సువార్త నీ కొరకై నువ్వు ఎక్కడున్నప్పటికీ. కానీ నా ప్రియ సహోదరా సహోదరి, జ్ఞాపకము చేసుకో, ఒకడు భూలోకంలో సర్వము సంపాదించుకుని వాడు ప్రాణం కోల్పోట ఏమి ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అవును, నీ ఇక్కడ ఎన్నో ఆస్తులు కూడబెట్టుకుని ఉండొచ్చు, ఎన్నో కోట్లాను కోట్లు మరి కూడబెట్టుకుని నాంటి వాడు ఎవడో లేడని అనుకోవచ్చు, కానీ ఒకనొక దినం వస్తుంది, ఆ దినము చనిపోయినప్పుడు నీ యొక్క పేరు ఈ భూలోకం నుంచి తుడిచివేయబడుతుంది. కానీ అందులో నీ యొక్క పేరు
ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉండాలంటే నీవు కేవలము ఈ దినము ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించుకోవాలనేది నా యొక్క మనవి. ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నట్లయితే నువ్వు ఈ లోకములో నీవు నీ పేరు లేకపోయినప్పటికీ నీవు ఆ పరలోక పరిశుద్ధ పట్టణంలో నీకు పేరు రాయబడి ఉంటుంది. ఆ పేరును బట్టి నువ్వు రక్షింపబడతావు. నీవు ఈ శ్రమల నుంచి ఈ యొక్క మరి లోక శ్రమల నుంచి నువ్వు విడిపింపబడి నిత్య ఆనందంలో నిత్య జీవంలో నీకు ప్రవేశించడానికి బద్ధుడవుతావు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథం 1:1-9 మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి అపొస్తల కార్యం 16:31 మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోద సహోదరి, మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఈ మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ పాపం ఎట్టి పాపమైనప్పటికీ మానవుడు ఎవడు కూడా క్షమింపలేనటువంటి పాపమైనప్పటికీ యేసు క్రీస్తు ప్రభువారు నీ ఇంటికి వచ్చినాడు, నీ గుమ్మానికి వచ్చినాడు, నీ హృదయానికి వచ్చినాడు. నీ యొక్క పాపముని తుడిచివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రేసోడ సహోదరి జ్ఞాపకం చేసుకో, నీ పాపములు ఒప్పుకో. ఆయన నిన్ను క్షమించేవాడుగా ఉంటున్నాడు. మరి నిన్ను ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యొక్క సత్యముని యొక్క మరుమను విడిచిపెట్టకు. ఆ పాత దినాల్లో అయితే నీవు మారు మనసు అనగా ఏంటంటే మరి నీ యొక్క పాత జీవితాన్ని మార్చి నూతన జీవితంలోనికి మార్చబడటమే. నీ యొక్క గత పాపములు నువ్వు చేసినటువంటి ఎటు పాపమైనటువంటికి ఒకవేళ నువ్వు అబద్ధములాడుతున్నావా, నువ్వు దొంగతనం చేస్తున్నావా, నువ్వు నరహత్య చేస్తున్నావా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, మరి వాటన్నిటి నుంచి నువ్వు మానుకొని మరి నూతన జీవితం జీవించడమే అదే మారు మనసు. ఈ మారు మనసు నీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే నువ్వు త్రాగుబోదైనప్పటికీ నువ్వు అది మార్చుకున్నట్లయితే మరి నీ యొక్క హృదయం మార్చబడుతుంది. నీ యొక్క హృదయంలో ప్రభు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, మరి ఈ మార్గంలో నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? మరి ఏమి చేయక్కర్లేదు, 1-2 నిమిషములు లేదా 1 నిమిషము లేదంటే 30 సెకండ్లు మరి దేవేశ్వర క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా మనసులో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అవును ప్రభా, నేను పాపం చేస్తూ వచ్చినాను, నాకు ఎవరు కూడా నా పాపం గురించి నాకు తెలియజేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ దినము ఈ క్షణము నా ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను ప్రభా, యేసు క్రీస్తు నామములు ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నా పేరును రాసి నువ్వు రాజ్యమునకు వచ్చినప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక 2 మాటలు నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు నిన్ను క్షమించేవాడుగా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి అపొస్తలుల కార్యము మరి 16:31 ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. కాబట్టి నీ వలే నీ ఇంటి రక్షణ పొందుతారు, నీ కుటుంబం మొత్తం కూడా మరి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో దేవుణ్ణి మరి కొనియాడేవాడుగా ఉంటారు, అందరు కలుసుకునేవాడుగా ఉంటారు. కాబట్టి అక్కడ నిత్య సంతోషం ఉంది, అక్కడ నిత్య వెలుగుంది, అక్కడ ఏపు బాధలు ఏమీ లేవు, అక్కడ కేవలము సంతోషమే. దేవుణ్ణి మరి ఆ యొక్క పరిశుద్ధ పట్టణం దేవుణ్ణి స్మరించడమే, దేవుణ్ణి స్తుతించడమే తప్ప నీకు ఇంకా వేరే మరి శ్రమ గాని నింద గాని మరి ఏమీ లేదు. కాబట్టి లోకంలో నువ్వు ఎన్ని శ్రమ అయినా దేవుని కొరకే అనుభవించినట్లయితే మరి ఏ పొద్దున నీవు చనిపోయినప్పుడు ఆయన లేకుంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమల నుండి విడిపిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీ పాపములన్నీ విడిచిపెట్టబడతాయి, దేవుని నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోద సహోదరి, మరి మా యొక్క మందిరము ఏలిం ప్రార్థనా మందిరము కుంచనపల్లి అన్నపూర్ణ అపార్ట్మెంట్ వెనకాల ఉంది. అక్కడ దైవజనులు కుటుంబంగా నివసిస్తున్నారు. మరి ప్రతి ఆదివారము 10:00 ఆరాధన కొడుక జరుగుతుంది, వారి కొడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఇంకనో మరి ఈ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆయన యొక్క మార్గం గురించి నేను తెలుసుకోవాలనున్నట్లయితే మరి మా యొక్క కడపత్రాలు ఉన్నాయి, మరి బైబిల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే ఇస్తున్నాం. కాబట్టి నీవు ఎప్పుడైనా నీ యొక్క హృదయము నీ యొక్క హృదయం కుంగిపోయిన దినమున లేకపోతే నువ్వు మరి బాగా తగ్గింపులోగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ప్రేమింపలేని నిన్ను దూషించినప్పుడు ఆ స్థితిలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం వచ్చేది, తద్వారా నీకు ఆదరణ కలిగేదిగా ఉంటుంది, నీ హృదయం మార్చబడుతుంది, దేవుడు నీ యొక్క కుటుంబాన్ని నిన్ను రక్షించునుగాక.
స్తుతులకు పాత్రుడు లోకరక్షకుడు పరమ తండ్రి దయగలనైనా నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన ప్రభువా కుంచిన పొలే గ్రామంలో విస్తారంగా నాయన ప్రభువా నీ కరపట్టును పంచి నీ యొక్క వాక్యమును ప్రచురింపజేసినందుకు ఇచ్చినటువంటి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభువా ఎవరైతే అస్వస్థలో ఉన్నారో గ్రామ ప్రజలను మీరు దీవించండి, కాపాడండి, వాళ్ళని రక్షణలోకి తీసుకుని రండి. ఎవరైతే బిడ్డలు దూరంగా ఉంటున్నారో వారిని యొక్క వాక్యములు తెలుసుకుని కొరటకే వారికి ప్రేరేపుడు కలిగించి నాయన వారిని దగ్గరికి తీసుకొచ్చి నాయన ప్రభు వారిని అందరినీ సంతోషపరిచి సమాధానం ఇచ్చి నాయన నేను స్వర్గంలో నాయన ప్రభు నీ పాద సన్నిధిలో కృపాల్సులు కూర్చునే భాగ్యం దయచేయగలరని నీ నామంలో విరిగి నాయన ప్రభు నీ యొక్క మార్గంలో నడతలో తెలుసుకుని నీ వాక్యంలో నేను వారి నాటింపబడి నాయన ప్రభు వారి హృదయంలో అటుకునే నాయన ప్రభు మీరే కృపా సత్యములు తీర్చుకురాలన్నాను నాయన ప్రభు మీకే స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్.